శ్రీశైల మహాక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈరోజు నుంచి దీక్షాధారణ కూడా జరిగింది. మరి 24 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈరోజు ఉదయం యాగశాల ప్రవేశమైంది కాబట్టి సాయంత్రం ధ్వజారోహణం ఉంటుంది. ఇక రేపటి నుంచి యథాప్రకారంగా గ్రామోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. శాస్త్రానుసారం ఆలయ సాంప్రదాయాల మేరకు కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. నిర్విఘ్నంగా జరగాలని వినాయక పూజ మరియు స్వామివారికి, ముఖ్యంగా చండీశ్వరునికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు శివరాత్రి సందర్భంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో మనకున్నటువంటి అనుభవం మేరకు ఇక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయో గమనించడం జరిగింది. కాబట్టి క్యూలైన్ల నిర్మాణం, క్యూలైన్లో ఎక్కువగా వేచి ఉంటే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి మంచినీళ్ళు, అల్పాహారము మొదలైనటువంటి విషయాలు, తర్వాత వైద్య సేవలకు సంబంధించి విశేషంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈసారి క్యూలైన్లో అన్ని టీవీలను ఏర్పాటు చేశాము. అవి రిలే జరుగుతుంది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా క్యూలైన్లోనూ, అలాగే గ్రామంలో కూడా, శ్రీశైల క్షేత్రంలో కూడా దూరంగా ఉన్నటువంటి భక్తులకు కనిపించడానికి ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. విధంగా ఎక్కడ ఉన్న కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్లకు అన్ని కార్యక్రమాలను చూసుకుంటూ వేచి ఉంటూ దైవ స్మరణతో ఈ క్షేత్రంలో వాళ్ళు గడపాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అకామిడేషన్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు. వాటన్నింటికీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తాము. ఈ పాటికే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇతర అధికారులు అందరూ వేయించేస్తున్నారు. ఆలయం సిబ్బంది కూడా వివిధ రకాలైన డ్యూటీలలో అందరూ సిద్ధమయ్యారు. డిఎస్పీ గారు, మేము, మా ఇంజనీర్స్, సిబ్బంది అందరూ అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాము. మరి అందరి సహకారాన్ని అర్థిస్తున్నాము. వచ్చేటువంటి భక్తులు భక్తి ప్రవృత్తులతో శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కృతార్థులు అవుతారని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈరోజు నుంచి దీక్షాధారణ కూడా జరిగింది. మరి 24 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈరోజు ఉదయం యాగశాల ప్రవేశమైంది కాబట్టి సాయంత్రం ధ్వజారోహణం ఉంటుంది. ఇక రేపటి నుంచి యథాప్రకారంగా గ్రామోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. శాస్త్రానుసారం ఆలయ సాంప్రదాయాల మేరకు కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. నిర్విఘ్నంగా జరగాలని వినాయక పూజ మరియు స్వామివారికి, ముఖ్యంగా చండీశ్వరునికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు శివరాత్రి సందర్భంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో మనకున్నటువంటి అనుభవం మేరకు ఇక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయో గమనించడం జరిగింది. కాబట్టి క్యూలైన్ల నిర్మాణం, క్యూలైన్లో ఎక్కువగా వేచి ఉంటే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి మంచినీళ్ళు, అల్పాహారము మొదలైనటువంటి విషయాలు, తర్వాత వైద్య సేవలకు సంబంధించి విశేషంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈసారి క్యూలైన్లో అన్ని టీవీలను ఏర్పాటు చేశాము. అవి రిలే జరుగుతుంది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా క్యూలైన్లోనూ, అలాగే గ్రామంలో కూడా, శ్రీశైల క్షేత్రంలో కూడా దూరంగా ఉన్నటువంటి భక్తులకు కనిపించడానికి ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. విధంగా ఎక్కడ ఉన్న కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్లో ఉన్నప్పుడు కూడా వాళ్లకు అన్ని కార్యక్రమాలను చూసుకుంటూ వేచి ఉంటూ దైవ స్మరణతోటి
ఈ క్షేత్రంలో వాళ్ళు గడపాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అకామిడేషన్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు, వాటన్నిటికీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తాము. ఈ పాటికే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇతర అధికారులు అందరూ వేంచేస్తున్నారు. ఆలయం సిబ్బంది కూడా వివిధ రకాలైన డ్యూటీలలో అందరూ సిద్ధమయ్యారు. డిఎస్పీ గారు, మేము, మా ఇంజనీర్స్, సిబ్బంది అందరూ అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాము. మరి అందరి సహకారాన్ని అర్థిస్తున్నాము. వచ్చేటువంటి భక్తులు, భక్తి ప్రవృత్తులతో శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కృతార్థులు అవుతారని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ.